ఉండేట్లా నీవు కొంచెం సెటరేట్ చేస్తా, సెటరేట్ చేసిన తర్వాత మొత్తం నీళ్ళు లైన్లో పెడతా అని చెప్పి కొన్ని రోజులు ఉంటా ముఖ్యమంత్రి అని ఏదో అప్పుడు తప్పించుకున్నాడు. మీ ఎవరో కూడా ఇట్లా ఎంటబడలేదు, దళితులు ఎంటబడలేదు, దళితులు 3 ఎకరాలు అన్నాడు. సరే, ఆయన హామీలన్నీ మీకు తెలుసు, మీరు రోజు చూస్తూనే ఉన్నాం. రెండవసారి ఇచ్చినా అంటే రెండవసారి ఇవ్వలేదు. మొదటిసారి దళితులలో మాల వర్గానికి మంత్రివర్గంలో ఛాన్స్ లేదు, మహిళలకి ఇవ్వలే 5 ఫస్ట్ 5 ఏళ్ళు. రెండోసారి మాదిగలకు అవకాశం ఇవ్వలే 5 ఏళ్ళు. అందుకనే ఈరోజు ఆయన అహంకారం, అవినీతి, కాళేశ్వరం నుంచి లిక్కర్ దాకా ధరణి పేరు మీద 1000 ఎకరాలు తీసుకొని ఇవాళ వాళ్ళ ఇంట్లో ఆయన బంధువులు ఎవ్వరు కూడా 5-10 వేల కోట్లకు తక్కువ లేడు. సంతోష్రావు అనే బినామీల పేరు మీద టానిక్ వైన్ షాప్ పెడితే కూడా 5-6 వేల కోట్లు సంపాదించండు. ఒక్క లైసెన్స్ మీద 10 షాపులు నడిపించండు. ఒక ఎంఆర్పి రేట్ 10 వేలు ఉంటే 50 వేలకు 1 లక్షకు అమ్ముతాడు. అందులో ఆ బ్రాండ్లు ఎక్కడ కూడా దొరకవద్దు. మళ్ళా అంటే ఏ స్కామ్ వదిలిపెట్టలే. అందుకని అలాంటి అవినీతి పరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేయాలి. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా 10 ఏళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించిండు. మా ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినా, కేసులు పెట్టినా, భూములు గుంజుకున్నా, కొట్లాడి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మీడియా ద్వారా కూడా మా నా కాంగ్రెస్ పార్టీ వీర సైనికులకు సెల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఏమనుకుంటే దొంగలు లంగలు దోచుకున్న వాళ్ళు అవినీతి పనులు ఎంతమందికి టికెట్లు ఇచ్చిన అందరికి సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మనిషికి 40 కోట్లు ఇచ్చి పంపించిండు. ఆయన ప్రజలు తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులు అంటే రజాకారులని తరిపి కొట్టిన వీర వనితలున్న పుట్టిన గడ్డ ఇది. రావి నారాయణ రెడ్డి వారి లాంటి వాళ్ళు మొట్టమొదటిగా గలమెత్తింది మా భువనగిరి కిల్లా మీదకి వెళ్ళే. అలాంటి వారి ముందు ఈ రజాకారు పెద్ద లెక్క కాదు కాబట్టి మన బుద్ధి చెప్పింది ఎన్నికల్లో. అందుకనే కనీసం 2-3 స్థానాలను డిపాయిడ్ తెచ్చుకోవాలి అని చెప్పి ఏదో బస్సు యాత్రను బయలుదేరి కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అందుకని మన ఎన్నికల కమిషన్ కూడా 2 రోజులు బ్యాన్ పెట్టింది. 70,000 పుస్తకాలు చదువుకున్న పెద్ద మనిషి నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆ భాష మాట్లాడొచ్చాను? ఎవరనలే, ఎవరనకున్న ఇష్టం ఉన్నట్టు ఆ సిరిజన్లో నా నోటితో చెప్పాలంటే టీవీలలో వచ్చినా ఇక్కడ రికార్డ్ అయిన సభ్య సమాజం మహిళలు అందరూ కూడా ఏంది ఏం భాష అని చెప్పి బాధపడతారు. ఆ తిట్ల భాష నేర్పించిందే కేసీఆర్. మొన్న మాత్రం ఎలక్షన్ కమిషను 2 రోజులు కాదు అసలు శాశ్వతంగా బహిష్కరించేది ఉండే ఆయనకు. అంత గలీజ్ వర్డ్ యూజ్ చేసిండు. ఆ మాట ఎవరనలే. అలాంటి కేసీఆర్ పార్టీ శకం ముగిసిపోయింది. జూన్ 4 సాయంత్రం తర్వాత జూన్ 5 తారీఖు మీరు చూడండి ఏం జరుగుతుందో. తెలంగాణ భవనంలో తాళం వేసి ఆ పార్టీ అనేది ఉండదు కాబట్టి మీ అందరికీ మీ ద్వారా మరొకసారి చాలా విషయాలు ఉన్నా నాకు మళ్ళీ 4 గంటలకి 4 గంటల ర్యాలీ ఉన్నది, మళ్ళీ తర్వాత తుంగతుర్తికి పోయేది ఉన్నది. అయినా సరే కొన్ని విషయాలు మీ ద్వారా కూడా ప్రజలు చెప్పాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల డోర్ టు డోర్ తిరగలేము. ఇదే సరైన వేటిగా మీరు కూడా నాకు అవకాశం కల్పించినందుకు మీకు చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రెస్ క్లబ్ వారికి. ఎందుకంటే ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు. ఇవి పొద్దున్న లేస్తే మత ఘర్షణలు చేసుకుంటూ మతాలు కులాల మతాలు పెట్టుకుని విభిన్న కులమతాలు కలిగిన భారతదేశం ఇది. ఏ చైనా రష్యా కాదు, నియంత పాలన కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఈ పాలన జరగడం మంచి పద్ధతి కాదు. ఒక సెక్యులర్ పార్టీలో ఉన్న 35 ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్నా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని మరొకసారి ప్రెస్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు క్వశ్చన్స్ అడగండి. ఏం సమాధానం లేదు. మీ ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చెప్తా కానీ నేను మీకు మీరు కూడా ఆలోచించాలి.
ప్రెస్ వాళ్ళ గురించి నేను మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఫస్ట్ ఒకటి రెండు మూడు నెలలు నీ అన్నారే తెలంగాణ కోసం కొట్లాడి సరే దళితుని చేయకున్నా సరే ఆయన తెలంగాణ దొంగ దీక్ష చేసిండు ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏందో అందరికి తెలుసు. నేను నా పోరాటంలో ఆయన ఒక పైస మాత్రమే, ఆయన ఎప్పుడు పదవి వదిలి పెట్టుకోలే, ఎప్పుడు నిరాహార దీక్ష చేయలే. సిద్దిపేటల కరీంనగర్లో మొదలు పెడితే సిద్దిపేట ఖమ్మం హాస్పిటల్ పోగానే జ్యూస్ తీసుకున్నాడు, ఆడికెళ్ళి నన్ను నిమిషం తీసుకుపోరు తీసుకుపోరు అని బదలాడితే నిమిషం తీసుకుపోయి జాయిన్ చేస్తే మంచి టిఫిన్లు ఉప్మాలు అన్నీ తినుకుంటా ఈ మొత్తం ఆ నిమ్స్ హాస్పిటల్ మా గోనె ప్రకాశరావు గారు సమాచార హక్కు కింద తీసుకొచ్చిన మీకు కూడా సెటిల్ ఇస్తారు, మా పిఆర్ఓ గారు మీ అందరికి కూడా సెటిల్ ఇస్తారు. ఏ డే రోజు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఏ ఇంజెక్షన్స్ ఆ ఇంజెక్షన్ తీసుకుంటే ఎన్ని ఏళ్ళు బతకొచ్చు అది కూడా తీసుకొచ్చిన మీ అందరికి కూడా మా పిఆర్ఓ గారు కాపీలు ఇస్తారు. నేను గడియారం దగ్గర 9 రోజులు కూర్చున్నా, 10th ఎర్లీ మార్నింగ్ నన్ను ఉస్మానియా సూపరింటెండెంట్ గారు రోజు ఇక్కడి నుంచి వచ్చి చెక్ చేసేవాళ్ళు మా ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ అని. ఫస్ట్ ఏమనుకుంటేమో ఆఖరికి ఉస్మానియా హాస్పిటల్ వచ్చి వాళ్ళు టీవీలలో వీళ్ళని నేను అక్కడ మొత్తం అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటే వాళ్ళు టీవీలలో ఇంటర్వ్యూ ఇస్తూ ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ చేసిన ఇంకా గంట లేట్ చేసినా ఎప్పుడైనా ఆయన కోమాలోకి పోవచ్చు ఆయన చనిపోయే ప్రమాదం ఉందని చెప్తే 10th డే మార్నింగ్ నన్ను తీసుకొచ్చి నిమ్స్లో అరెస్ట్ చేసిన ఆ రోజు కూడా 10-20 వేల మంది మిడ్ నైట్ అడ్డం పడ్డారు నన్ను బాను ఒక 500 కిలోమీటర్ దేవరకొండ ఆ రూట్లో తీసుకొచ్చిన హైదరాబాద్ కండీలు హైవేస్ అన్నీ కూడా తీసుకుపోవద్దని నేను చెప్పిన ఎట్టి భరితం విరమించేది లేదని చెప్పిన మా పార్టీ మీద ఎందుకు చేసినంటే అనౌన్స్ చేసి కొద్దిగా ఆంధ్ర వాళ్ళందరూ కూడా ప్రెజర్ చేస్తే పిల్లలు చనిపోయిన మళ్ళీ మొదటి శ్రీకాంతాచారి తర్వాత మా జిల్లా వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు బయట చనిపోయిన గాంధీజీ కృష్ణయ్య ఉద్యోగం చేసే వాళ్ళు కూడా చనిపోయాను. అప్పుడు నాకు అనిపించింది నాయకునిగా మనకు పదవులు ముఖ్యం కాదు, ఒక ప్రాణం పోతే మనం తీసుకురాలేము అనౌన్స్ చేసింది. ఇప్పుడు రాకపోతే రోజు మరణాలు ఉంటాయి, 18-20 పిల్లలు కాల్చుకొని మాంసం ముద్దలైపోతుంటే ఉండలేకపోయాను నేను. మా పార్టీ వాళ్ళు కూడా చాలామంది వారించారు, అరే నువ్వు అధిష్టానం వ్యతిరేకంగా ఉండబోతున్నావు, నీకు పార్టీలో ఫ్యూచర్లో భవిష్యత్తు ఉంటుంది అంటే నేను ఏదైనా ఫ్యూచర్ గురించి నేను ఆలోచిస్తలేను. తెలంగాణ అనౌన్స్ చేసింది ఆమె పుట్టినరోజు, ఆంధ్ర వాళ్ళు అక్కడున్న పెత్తందారులు బెదిరి లాబింగ్ చేసి ఆపించిండ్రు, శ్రీకృష్ణ కమిటీ అని కాలయాపన చేస్తూ ఉంటే చనిపోతుండ్రు. నాకు పదవి ఏమీ అవసరం లేదు, చాలు తెలంగాణ వస్తే నాకు అదే చాలని చెప్పి కొండా లక్ష్మణ్ బాబూజీని జ్ఞాపకం చేసుకున్నా. ఎందుకంటే ఆయన మా భువనగిరికి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఉద్యమంలో రాజీనామా చేసి ఇందిరాగాంధీ స్వయంగా ఇంటికి పోయి సెంట్రల్ మినిస్టర్ ఇస్తా అక్కడ డిప్యూటీ సీఎం ఇస్తా అంటే కూడా తీసుకోలే ఆయన నాకు.